జై శ్రీమన్నారాయణ మూడు వందల అరవై నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి నలభైవ శ్లోకములో నుండి ఓం రోహితాయ రోహిత ఓ శ్రీమన్నారాయణ పద్మములో ఉండేటటువంటి అంతర్భాగములో ఉన్నటువంటి ఎర్రని కాంతి వంటి కాంతి కలిగినటువంటి వాడివి నువ్వు కదా ఓయీ పరమాత్మ అట్లాంటి ఎర్రని దేహఛాయ కలిగినటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ శ్రీమహాలక్ష్మి నిన్ను వరించినటువంటి కళ్యాణ సమయములో నీ దేహకాంతి కమల గర్భములో ఉన్నటువంటి లోహితములాగా ఉంది కదా హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం ఓ నమః మహాలక్ష్మి వరించినటువంటి సమయములో శ్రీమన్నారాయణుడి యొక్క దేహకాంతి కమల గర్భములో ఉన్నటువంటి లోహితములాగా ఉంటుంది అట్లాంటి ఎర్రని దేహకాంతి కలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో శరభంగ మహాముని బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి మునులంతా సంఘా సమాగతా మునులందరూ కూడా శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చారు ఆ మునులలో కొంతమందేమో వైఖానస భగవంతుని నఖముల నుండి పుట్టినటువంటి వైఖానసులు కొంతమందేమో భగవంతుని రోమములలో నుండి పుట్టినటువంటి వాళ్ళఖిల్యా అనేటటువంటి మునులు కొంతమంది సంతతము నీటితో వారిని వారు ప్రక్షాళన చేసుకుంటూ ఉండేటటువంటి సంప్రక్షాళ అనేటటువంటి మునులు కొంతమందేమో వారు ఎప్పుడూ నోరు తెరుచుకునే ఉండి సంతతము చంద్రుడి సూర్యుడి కిరణాలను నోటిలోనికి ప్రవేశింపచేసేటటువంటి మరీచిపాహా అనేటటువంటి మునులు ఇంకా కొంతమందేమో అస్మకుట్టులు అంటే వారు రాళ్లతోని తమ శరీరాలను కొట్టుకుంటూ ఉండేటటువంటి మునులు కొంతమంది ఇంకా కొంతమందేమో పత్రాహారాహ ఆకులను మాత్రమే భుజించేటటువంటి వారు కొంతమంది మునులేమో దంతోలు కలు అంటే దంతముల చేతనే వాళ్ళ వాళ్ళ యొక్క ధాన్యపు వారు తినేటటువంటి ధాన్యపు పొట్టును తొలగించి వాటిని తినేటటువంటి వారు కొంతమంది ఇంకా కొంతమంది మునులేమో ఉన్ మజ్జకాహ పరే కొంతమంది ఏమో తనను తమ యొక్క తలను మాత్రమే పైకి పెట్టి మిగతా శరీరాన్నంతటిని కూడా ఎప్పుడూ నీటిలోనే పెట్టుకుంటూ ఉండేటటువంటి మునులు కొంతమంది ఇంకా కొందరేమో గాత్రశయ్యా అంటే తమ రొమ్ము మీదనైనా లేక భుజము మీదనైనా తమ తల పెట్టి నిద్రిస్తూ ఉండేటటువంటి మునులు కొంతమంది ఇక కొంతమందేమో అసలు ఏమాత్రము శరీర అవయవాలను వంచకుండా నిటారుగా తపస్సు చేస్తూ ఉండేటటువంటి మునులు ఇంకా కొందరేమో ఎండా వర్షము పెనుగాలి ఎన్ని వచ్చినా సరే పైకప్పు లేనటువంటి ప్రదేశములోనే తపస్సు చేసుకునేటటువంటి అభ్రావకాశకాహ అభ్రావకాశకులు అనేటటువంటి మునులు ఇంకా కొందరేమో మునయ సలిలాహరా సలిల ఆహారాహ నీటిని మాత్రమే ఆహారంగా తీసుకునేటటువంటి మునులు ఇంకా కొందరేమో మునయ వాయుభక్ష గాలిని మాత్రమే ఆహారంగా తీసుకునేటటువంటి మునులు ఇంకా కొంతమందేమో ఆకాశ నిలయా చెట్టు చెట్ చివరి కొమ్మల మీద అంటే ఆకాశములో కూర్చొని తపస్సు చేస్తూ ఉండేటటువంటి వారు కొంతమంది ఇంకా కొంతమంది మునులేమో స్తండిల సాయినహ దర్బలు పరిచి భూమి మీద పడుకునేటటువంటి శయనించేటటువంటి మునులు కొంతమంది ఇంకా కొంతమంది ఏమో నిరత అంటే ఉపవాసము చేస్తూ ఉండేటటువంటి వారు కొందరేమో అసలు ఆహారమే తీసుకోనటువంటి వారు కొందరేమో ఆర్ద్ర పటవాస ఎప్పుడు తడి బట్టలు కట్టుకునే ఉండేటటువంటి మునులు కొంతమంది సజపాశ్చా ఎప్పుడు జపము చేస్తూ ఉండేటటువంటి మునులు కొంతమంది పారాయణలు చేస్తూ ఉండేటటువంటి మునులు కొంతమంది అష్టాంగ యోగము చేస్తూ ఉండేటటువంటి మునులు కొంతమంది ఈ రకంగా ఈ మునులందరూ వచ్చి అభిరామం అభిజగ్ముశ్చతాపసాహా శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అర్థిస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడిని ఏం మాట్లాడుతున్నారు అడుగుతున్నారు రేపు తెలుసుకుందాం సీతారామచంద్రస్వామిని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు ఆచార్యులు మహర్షులందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ నోరారా రామనామ సంకీర్తన చేద్దాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा హేహేసీత రామా నలభయవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి విక్షరో రోహితో మార్గో హేతు దామోదర సహ महीधरो महाभागो वेगवान् अमिताशनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ रोहिताय नमः ॐ रोहिताय नमः ॐ रोहिताय नमः